జిందాబాద్ సిపిఐ. తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను. తగ్గిపోయిన మోడీ ప్రభుత్వం డౌన్ డౌన్ ప్రజా వ్యతిరేక మోడీ ప్రభుత్వం. ఎప్పుడు కూడా 20 సంవత్సరాల్లో ఇంత కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎప్పుడు కూడా పెరగలేదు. ఇంకా పెట్రోల్ ధరల గురించి చూస్తే మన ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైస్తో ఇక్కడ ఒక లీటర్ ఎంత అంటే 25 రూపీస్ 17 పైస్, కానీ మళ్ళీ రిఫైన్ చేసిన తర్వాత 33 రూపీస్కి ఇప్పుడు 90% ఎందుకు ట్యాక్స్ తీసుకుంటున్నారు? ఇంకా ఏంటంటే జిఎస్టీ, హైయెస్ట్ జిఎస్టీ పైన కూడా, ఎందుకంటే ముఖేష్ అంబానీ కార్పొరేట్ హౌసెస్కి ఎక్కువ లాభం చూపించాలని ఈ మోదీ సర్కార్ ప్రభుత్వం చేస్తుంది. అందుకొరకు మేము ఏంటంటే ఈ నేబరింగ్ కంట్రీస్లో, నేపాల్లో, పాకిస్తాన్లో, చైనాలో, శ్రీలంకలో ఏంటంటే 69 రూపీస్ పాకిస్తాన్, 71 శ్రీలంక, నేపాల్ 72, చైనా 73. మొత్తం మన నేబరింగ్ కంట్రీస్లో చాలా ఎక్కువ. మన దగ్గర ఎందుకు ఎక్కువ ఈ ధరలు ఎందుకు ఉంది? మిడిల్ క్లాస్ పైన ఎందుకు ధరలు పెడుతున్నారు? సో ఈ గవర్నమెంట్ టోటల్గా విఫలమైంది. ఈ బడ్జెట్ తర్వాత ఇంకా అనేక బ్యాడ్ రిజల్ట్స్ రావచ్చు. ఆ విషయం గురించి కూడా మేము హెచ్చరిక చేసి ఇమీడియట్గా ఈ గవర్నమెంట్ ఈ విషయం పైన చర్య తీసుకోకపోతే రాబోయే కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా ఈ ఎడ్యుకేషన్ తీవ్రంగా చేస్తుందని మేము హెచ్చరిక చేస్తున్నాము. బడ్జెట్తో దాని నిజస్వరూపం బట్టబయలైంది. అది పూర్తిగా కార్పొరేట్ అనుకూల ప్రభుత్వాన్ని ముద్ర వేసుకున్నది. ఇంకోవైపున మధ్యతరగతి సామాన్య ప్రజల బతుకులు చిక్కిపోతున్నాయి, దినదిన గండంగా సాగుతున్నాయి. అందులో నిత్యావసర ధరలు ఆకాశానికి పెరిగిపోతూ ఉన్నాయి, హద్దు లేకుండా పెరిగిపోతున్నాయి. ప్రధానంగా పెట్రోల్ డీజిల్ ధరలు అయితే అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. అంటే పూర్తిగా ఆయిల్ కంపెనీస్కి ప్రభుత్వం అమ్ముడిపోయి, అలాగే కార్పొరేట్ చెప్పు చేతుల్లో కీలుబొమ్మ అయిపోయి నిరుద్యోగ యువత నిరాశ నిష్పల కొట్టుబిట్టాడుతున్నారు. ఉపాధి లేకుండా పేదరికంతో అల్లాడుతున్నారు. పేదరికం రోజురోజుకు పెరిగిపోతుంది తప్ప తగ్గట్లేదు. వైపున కార్పొరేటీకరణ బాగా పెరిగిపోయి మరి పేద ప్రజల యొక్క బతుకులు మాత్రం దీని దగ్గర గండంగా సాగుతూ ఉన్నాయి. ఇవాళ నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు, నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు, నిరుద్యోగం పెరిగిపోయింది, మధ్యతరగతి అసంఘటిత రంగం పెరిగిపోయింది, అన్నీ ఈ ప్రభుత్వం పూర్తిగా
మొండిగా వ్యవహరిస్తున్నది, ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదు, ఇప్పుడున్న హక్కులు హరిస్తూ ఉన్నది. డెమోక్రసీని అంటే ప్రశ్నించే గొంతుకను నొక్కేసేటువంటి దుర్మార్గమైన చర్యలు నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నాడు, ఇక్కడ కేసీఆర్ చేస్తూ ఉన్నాడు. ఈ రెండు ఈ పద్ధతిలో అవలంబిస్తున్న పరిస్థితుంది. అందుకని ఇవాళ డెమోక్రసీకే ప్రజాస్వామ్యానికే ఇవాళ ప్రమాదం వచ్చింది. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు ఊడిగని చేస్తుంది కాబట్టి, వాళ్ళ చెప్పు చేతుల్లో పనిచేస్తుంది కాబట్టి, పేదలు నడ్డి విరుగుడుతుంది కాబట్టి, ఇది నిరసనగానే కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకి ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ నిరసన ర్యాలీలు ధర్నాలు చేయడానికి నిర్ణయం చేసుకున్నాం. ఆ వెలుతురులోనే ఇక్కడ హైదరాబాద్ జిల్లా పార్టీ చేస్తున్నది. ఏమైనా నరేంద్ర మోడీ ఇప్పటికైనా వైఖరి మార్చుకోకపోతే మరి వాళ్ళ సంఘ పరివార శక్తులు ఆగడాలు కూడా బాగా పెరిగిపోయి పెచ్చరిల్లిపోతున్న పరిస్థితి ఉంది. ఇంకా ప్రజాస్వామ్యానికి హానికరమైన పరిస్థితి వస్తుంది. రాజ్యాంగాన్నే మరి ఇవాళ మార్చే పరిస్థితికి దృష్టిస్తా ఉన్నారు. ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి పేదోళ్ల బతుకులు చితికిపోతా ఉన్నాయి, బజార్పాలు చేస్తారు కాబట్టి అన్ని నిరసనగా రానున్న కాలంలో మరింత ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తాం.